తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని 8 మండలాల ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా ఎస్పీ రవీంద్రబాబు పరిశీలించారు. ఓట్ల లెక్కింపు అనంతరం గెలిచిన అభ్యర్థులు ఊరేగింపులు ర్యాలీలు నిర్వహిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గెలిచిన అభ్యర్థులు కోవిడ్ దృష్ట్యా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాలని సూచించారు. సాంకేతిక లోపాలు తప్ప అవంచనీయ సంఘటనలు లెక్కింపు కేంద్రాల వద్ద ఎక్కడా చోటు చేసుకోలేదని ఆయన అన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు మార్నింగ్ 8 o'clock నుంచి ఎంపీటీసీ డిప్యూటీసీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో జిల్లా వ్యాప్తంగా స్టార్ట్ అయింది. ఓవరాల్గా 10 లొకేషన్స్ రూరల్ పార్ట్ వరకు వచ్చినప్పటికీ కౌంటింగ్ ప్రాసెస్ అవుతుంది. ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లోనూ దట్ ఇనిషియల్ ప్రాసెస్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్ ఇనిషియల్ కౌంటింగ్ ప్రాసెస్ టేకప్ చేస్తున్నారు. ఎక్కడ కూడా మనకు అవాంఛనీయ సంఘటన కానీ ఎలాంటి అంటువేడెన్స్ అంటే ఇలాంటి జరగలేదు. కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ఒక 5-6 ప్లేసెస్లో ఈ కౌంటింగ్ ప్రాసెస్ కొద్దిగా స్టాల్ అయింది. అందులో జిల్లా కలెక్టర్ గారు స్టేట్ ఎలక్షన్ కమిషన్తో కాంటాక్ట్లో ఉండి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని అక్కడ కూడా ఈ కౌంటింగ్ ప్రాసెస్ అనేది కమెన్స్ చేయడం జరుగుతుంది. ఈ ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ అట్ ది సేమ్ టైం కౌంటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత విక్టరీ ర్యాలీస్ కానీ సెలబ్రేషన్స్ కానీ ప్రోకేటివ్ స్పీచెస్ ఇలాంటివి ఏమీ కూడా మనం చేయకుండా అనేది నిషేధం ఉంది. అందరినీ రికమెండ్ చేసేది కంటెస్టింగ్ క్యాండిడేట్ గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు తర్వాత వాళ్ళ ఫాలోవర్స్ అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చే గైడ్లైన్స్ను స్ట్రిక్ట్గా ఫాలో కామని చెప్పి రికమెండ్ చేస్తున్నాం. ఎక్కడైనా డీవియేషన్ జరిగి విక్టరీ ర్యాలీస్ కానీ తర్వాత ఎక్కడైనా గొడవలు తగ్గితే మాత్రం తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పేసి